అందరికీ కూడా నమస్కారం అండి. దేశం యొక్క రక్షణ కోసం సైన్యం పనిచేసి యుద్ధంలో చనిపోతే మనం అందరూ కూడా నివాళులు అర్పించడమే కాకుండా ఆ ఎవరైతే చనిపోయిన సైన్యం ఉన్నారో వాళ్ళకి మనం సెల్యూట్ కూడా చేస్తాం. ఈరోజు కరోనా బారిన పడిన లక్షలాది ప్రజల్ని మనం చూస్తా ఉన్నాము. ప్రపంచం అంతా అల్లాడిపోతుంది, లక్షల మంది చనిపోయారు, 17 లక్షల పైన ఈరోజు పాజిటివ్ కేసులు ప్రపంచమంతా నమోదయ్యాయి, ప్రజలు వణికిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా బారిన పడకుండా ఉండాలి, ఆంధ్ర ఓటర్స్ సుభిక్షంగా ఉండాలి అనే ఉద్దేశంతో నిమ్మగడ్డ రమేష్ గారు ఒక నిర్ణయం తీసుకొని ఎలక్షన్ ని పోస్ట్ పోన్ చేస్తే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆర్డినెన్స్లు తీసుకొచ్చి అతన్ని తొలగించే ప్రయత్నం చేశారు అని అంటే వీళ్ళకి ప్రజల ప్రాణాల పట్ల ఏమాత్రమైన చిత్తశుద్ధి ఉందా అనే అనుమానం ప్రతి ఒక్కళ్ళకు కూడా కలుగుతూ ఉంది. ఈరోజు వైద్యులు ఎంత బాధపడుతున్నారో ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలుసు. కరోనా బారిన పడకుండా ఉండేందుకు వైద్యులు, అదేవిధంగా నగర కమిషనర్స్ అందరూ కూడా వాళ్ళకి చేయగలిగినంత చేసి వాళ్ళు చర్యలు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటే ఒక్క ప్రాణం కూడా పోకోకుండా ఉండాలి అని చెప్పి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉంటే ఈరోజు వాళ్ళని సస్పెండ్ చేసే పరిస్థితికి ముఖ్యమంత్రి వచ్చారు అని అంటే ఇది ఉన్మాది చర్య కాక ఇంకేంటండి? వైద్యులు మీద ప్రతీకారం తీసుకోవాల్సిన సందర్భమేనా ఇది? వాళ్ళు ఏమడిగారు వైద్యులు? మాస్కులు అడిగారు. వాళ్ళ రక్షణ కోసం వాళ్ళకి కావాల్సిన ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్ అడిగారు. అది ఏదో పెద్ద నేరమైనట్టు ఈరోజు ఒక దళిత డాక్టర్ని మీరు సస్పెండ్ చేశారు. అదేవిధంగా మున్సిపాలిటీలో శానిటేషన్ కి సంబంధించి చీపుళ్ళు కూడా లేవు అని చెప్పి మాట్లాడినందుకు ఒక నగర కమిషనర్ని మీరు సస్పెండ్ చేశారు. కరోనా బారిన పడకూడదు అని చెప్పి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసినందుకు ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారి మీద కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ ఆర్డినెన్స్లు తీసుకొచ్చే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. ఇంకొక పక్క మన ఆంధ్ర రాష్ట్రంలో 1200% పైగా కరోనా ప్రబిల్లిపోతా ఉంటే దాన్ని అరికట్టడానికి ఏం చర్యలు తీసుకున్నావు అంటే ఏ చర్యలు కూడా సీరియస్గా తీసుకున్న దాఖలాలు లేవు. 11 జిల్లాల్లో 133 ప్రదేశాల్లో రెడ్ జోన్లుగా ప్రకటిస్తే వాటిని రెడ్ జోన్ నుంచి గ్రీన్ జోన్లోకి ఎట తీసుకురావాలి, ఏ రకంగా తీసుకురావాలి అని సమీక్ష చేసి ఒక పాలసీ మ్యాటర్గా తీసుకొని ప్రజలందరినీ కూడా గైడ్ చేయాల్సిన పరిస్థితి ఉంటే ఈ ముఖ్యమంత్రి పగకి, ప్రతీకారాలకి, కక్షలకి ఇంపార్టెన్స్ ఇస్తారండి? మోహన్ దాస్ పాయ్ గారు ఏ రోజో చెప్పారు, 6 నెలల క్రితమే చెప్పారు, గవర్నమెంట్ టెర్రరిజం నడుస్తుంది ఇక్కడ అని చెప్పి 6 నెలల క్రితం చెప్పింది ఆ మాట నిజమని ఈ ఒక్క సంవత్సర పాలనలో తేలిపోయింది. లాక్డౌన్ దేనికి పెడతారండి? ఒక్క ప్రాణం కూడా పోకుండా ఉండాలి, ఒక్క పాజిటివ్ కేసు కూడా ఉండకూడదు అనే ఉద్దేశంతో మనం లాక్డౌన్ పెడతాం. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో పరిస్థితి ఏంటండి? 1200% పైన పెరిగింది అంటే దీనికి ముఖ్యమంత్రి గారు ఏం సమాధానం చెప్తారండి? స్వయంగా వుహాన్ గవర్నర్ చెప్పడం జరిగింది. ఒక మనిషి స్వేచ్ఛగా 6 రోజుల పాటు తిరిగితే 3500 మందికి సోకే ప్రమాదం ఉంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎంత జాగ్రత్తగా ఉండాలండి? ఈ ఇష్యూ మీద ఎంత సీరియస్గా ఉండాలండి? ఈ సీరియస్గా ఉండి ప్రజలకు ప్రాణాలు కాపాడే వాళ్ళనేమో మీరు సస్పెండ్ చేస్తూ లేదా వాళ్ళని తొలగించే ప్రయత్నం చేస్తూ ఇంకో పక్క కరోనా బారిన పడిన వాళ్ళందరినీ కూడా పెద్దగా క్వారంటైన్స్ విషయంలో కానీ ఇతరితర విషయంలో కానీ మీరు ఏమీ కూడా చర్యలు తీసుకోకుండా క్వారంటైన్ అంటేనే ప్రజలు భయపడిపోయే విధంగా ఈ గవర్నమెంట్ ప్రవర్తిస్తా ఉందంటే ఈ గవర్నమెంట్ అసలు ఏమనాలండి?
ఒక పక్క ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు ఏ రోజుకు ఆ రోజు ఏ టైప్ ఆఫ్ మెషర్స్ తీసుకుంటే కరోనా బారిన పడకుండా మన రాష్ట్రం బయట పడుతుందో ఆ విధంగా అన్ని రకాలుగా సలహాలు సూచనలు ఇచ్చి లెటర్ల మీద లెటర్స్ రాస్తున్నా కూడా కనీసం మీరు చదివిన దాఖలాలు లేవు, అడ్రస్ చేసిన దాఖలాలు లేవు, కనీసం అవి మీ కింద స్టాఫ్ కి ఫార్వర్డ్ చేసిన పరిస్థితి కూడా లేదు. ఇక పగ ప్రతీకారం తప్ప, కక్ష సాధింపు తప్ప ఇంకా ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఇంకే పనులు చేయరా, చేయదలుచుకోలేదా? అండ్ మోర్ ఓవర్ మీకు ఒక విషయం చెప్పాలి, అందరి దృష్టికి కూడా తీసుకురావాలి. కన్నూరులో ఒక డాక్టర్ కొయ్యగండ్ల నిరంజన్, సివిల్ అసిస్టెంట్ సర్జన్, ఇదే విధంగా ప్రైమరీ ఎక్విప్మెంట్ కోసం హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చింది ఏమని, ఇట్ ఈస్ ద డ్యూటీ ఆఫ్ ది స్టేట్ టు అకామిడేట్ ఇనఫ్ సప్లై అండ్ నెసెసరీ మెడికల్ ఎక్విప్మెంట్ అండ్ ఫెసిలిటీస్ టు ఆల్ డాక్టర్స్, నర్సెస్, వార్డ్ బాయ్స్, పారామెడికల్ స్టాఫ్ ఎక్సెట్రా. వీళ్ళందరికీ కూడా N95 మాస్కులతో పాటు స్టెరైల్ మెడికల్ గ్లౌజెస్తో పాటు పర్సనల్గా కూడా ప్రొటెక్షన్ కోసం వాళ్ళకి అంత ఎక్విప్మెంట్ అంతా కూడా ఖచ్చితంగా ఇవ్వాలి అని చెప్పి March 26 హైకోర్టు ఆర్డర్స్ కూడా ఇవ్వటం జరిగింది. నేను జూమ్ కెమెరా ద్వారా నేను ఈ ప్రెస్ మీట్ చేస్తున్నాను కాబట్టి నేను ఆ ఆర్డర్ కాపీ చూపించలేను, బట్ ఆ ఆర్డర్ కాపీని నేను మీడియా మొత్తానికి కూడా నేను వాట్సాప్ ద్వారా నేను ఫార్వర్డ్ చేస్తాను. హైకోర్టు ఆర్డర్స్ ఇచ్చిన వారానికి ఇతను ఒక వైద్యుని సస్పెండ్ చేస్తారండి, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే? అంటే మీరు ఏమనుకుంటున్నారు, కరోనా బారిన పడి సగం మంది చచ్చేవాళ్ళు జనము, జనం చచ్చిపోతే నాకు నవరత్నాలు ఎక్కువ ఇచ్చే బాధ ఉండదు, ఎవరికి కూడా వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చే బాధ నాకు ఉండదు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నారా ఏంటి? అలాగే అనిపిస్తుంది. ఈరోజు ఎవరైతే 3 కోట్ల ఓటర్స్ ని కరోనా బారిన పడకుండా మరి చర్యలు తీసుకొని ఎలక్షన్ ఆపితే అట్లాంటి మనిషికి ఎవరైనా సరే అవార్డులు ఇస్తారు, రాష్ట్రపతి అవార్డులను లేకపోతే ఇంకోటితో సాహస వీరుల అవార్డ్స్ అనో ఏ ఒక అవార్డ్స్ ఇచ్చి వాళ్ళని సన్మానించాల్సింది పోయి ఈరోజు వాళ్ళని తొలగించే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి గారు చేశారు అని అంటే తొలగించడానికి అన్ని ఏదో ఆర్డినెన్స్లు, ప్రతిదానికి ఒక ఆర్డినెన్స్లు తీసుకొచ్చే ప్రయత్నం చేశారు అని అంటే ఈ ముఖ్యమంత్రి గారికి అసలు ఈ ఆంధ్ర రాష్ట్ర జనం పట్ల కానీ ప్రజల పట్ల కానీ ఏమాత్రమైనా సరే వాళ్ళ బాగోగుల గురించి పట్టించుకోవాలి అనే ఆలోచన విధానం ఉందా లేదా? లేదనే అనిపిస్తుంది. ఇది పద్ధతి కాదు. మీరు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఒక్కసారి ఆలోచించండి, ఒక వైద్యుడు ముందుకొచ్చి 10 మందికి ఏమైనా సరే వాళ్ళని కరోనా బారి నుంచి కాపాడాలి అని ముందుకొస్తే వాళ్ళకి ఏ ఎక్విప్మెంట్ లేకుండా ముందుకొచ్చి వాళ్ళు చేస్తూ ఉంటే వాళ్ళకి ఎంత టెన్షన్ ఉంటుందండి, ఎంత మనోవేదన ఉంటుందండి, ఆ వైద్యుడి యొక్క కుటుంబ సభ్యులకి ఎంత మనోవేదన ఉంటుందండి. డాక్టర్ వృత్తికి న్యాయం చేయాలా లేకపోతే న్యాయం చేయలేక ఇంట్లో దాక్కోవాలా, ఏంటి ఇది కరెక్ట్ కాదు, వైద్యానికే ప్రిఫరెన్స్ ఇవ్వాలి అని చెప్పి ఈరోజు డాక్టర్స్, నర్సెస్, పారామెడికల్ సంబంధించిన స్టాఫ్ అందరూ కూడా ఈరోజు వాళ్ళ ప్రాణాలు పణంగా పెడుతున్నారు అని అంటే దాని విలువ మీకు తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారికి దాని విలువ తెలుసా? రోజుకు ఒక మంత్రి బయటికి రావటం, ఏదో ఒకటి మాట్లాడటం, వెళ్ళిపోవడం, మాట్లాడటం, వెళ్ళిపోవడం, ఇదేనా మీరు చేయాల్సిన పని? ప్రజలు మీరు దీనిక మిమ్మల్ని గెలిపించింది? దీని గురించి మాట్లాడమంటే కులతత్వం తీసుకురావటం లేదా విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా స్టేట్మెంట్లు ఇవ్వటం, మంత్రుల స్థాయిలో ఉన్నోళ్ళు బూతులు తిట్టడం, చంద్రబాబు నాయుడు గారు ఏమయ్యారు, ఆయన ఎక్కడున్నారు అని చెప్పి మాట్లాడటం, ఆయన ఎక్కడుంటే మీకెందుకయ్యా, ఎక్కడుంటే మీకెందుకు, లెటర్స్ రాస్తున్నారుగా మీరు ఫాలో అవ్వచ్చుగా, ముందు అపని చేయండి. మీరు నిజంగా కమిట్మెంట్ ఉన్న వాళ్ళైతే ఇట్లాంటి ఈ విధంగా ఇలాంటి చీప్ కామెంట్స్ ఎవరు చేయరు. ఏం కావాలని కోరుకుంటున్నారు వైసీపీ బ్యాచ్? నాకైతే అర్థం కావట్లా. చంద్రబాబు నాయుడు గారే ముఖ్యమంత్రిగా ఉండాలనుకుంటున్నారా? మీరు ముఖ్యమంత్రిగా పనికిరాదు చేత కాదని చెప్పి మీరు చేతులు ఎత్తేశారా?
వైసీపీ వాళ్ళు దీనికి సమాధానం చెప్పాలి. ఎంతసేపు కక్ష సాధింపు లేదా ప్రతీకారంగా మనం ఏం చేసామని చెప్పి మీకు మాస్క్లు అడిగినందుకు సస్పెండ్ చేసేస్తారండి? అరే ఒక విలేజ్ శుభ్రంగా ఉండాలి, దానికి సంబంధించి శానిటేషన్ బాగుండాలి అని అంటే చీపుళ్ళు కావాలి అని చెప్పి అడిగితే మీరు సస్పెండ్ చేసేస్తారండి? ఏం తప్పు చేశారని ఈరోజు నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని ఒక ఆర్డినెన్స్ ద్వారా అర్ధరాత్రి సంతకాలు చేసేసి గవర్నర్ గారి దగ్గరికి అంత హుటాహుటిన పంపించాల్సిన అవసరం ఏముంది? అంటే మీకు ప్రజల ప్రాణాల కన్నా కూడా ఎలక్షన్సే ముఖ్యమా? అంతేకాకుండా అమరావతి విషయం కూడా 112 రోజుల నుంచి వాళ్ళు నిరాహార దీక్షలు చేసుకుంటూ, రిలే నిరాహార దీక్షలు చేసుకుంటూ, దాని మీద ఒక స్టేట్మెంట్ ఇవ్వండి అని జగన్మోహన్ రెడ్డి గారి వంక ఆశగా ఎదురు చూస్తూ ఉంటే, ఆఫీసర్స్ ని గుంపులు గుంపులుగా అక్కడికి పంపించి, లేఅవుట్లు వేయటానికి పంపించి, వాళ్ళని అమరావతిలో ఉన్న ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనోవేదనకి మీకు గురి చేయటమేనా మీ పని? కొంచెమైనా బుద్ధి పెట్టి ఆలోచిస్తున్నారా లేదా అండి జగన్మోహన్ రెడ్డి గారు? బిక్కు బిక్కుమని ప్రజలందరూ కూడా ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని ఏం ముట్టుకుంటే ఏం వస్తుందో, ఏం కొనుక్కుంటే ఏం వస్తుందో, ఎవరితో మాట్లాడితే ఏమొచ్చుద్దో అని చెప్పి ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని రోజు బ్రతుకుతా ఉంటే వాళ్ళకి భరోసా కల్పించాల్సింది పోయి, ఎవరైతే డాక్టర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా N95 మాస్కుల దగ్గర నుంచి మిగతా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంతా ఇవ్వాల్సింది పోయి, హైకోర్టు ఆర్డర్స్ ఇస్తే కూడా దాన్ని బేఖతారు చేసి ఈరోజు మీరు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తా ఉంటే ఇక్కడ ఊరుకుంటారు, జనాలు ఊరుకుంటారని మీరు అనుకుంటున్నారా? కక్ష సాధించటానికి ఇది టైం కాదు, ప్రతీకారాలు తీర్చుకోవటానికి ఇది టైం కాదు. సీరియస్గా తీసుకోండి విషయాన్ని, ప్రజల్ని కాపాడండి. ఏవైతే చంద్రబాబు నాయుడు గారు రోజు లెటర్స్ మీరు రెస్పాండ్ అవ్వకపోయినా సరే ఒక ప్రతిపక్ష నాయకుడిగా వారు చేయాల్సిన బాధ్యత కంప్లీట్ గా చేస్తూ మీ అందరికీ గవర్నమెంట్కి కూడా తగిన విధంగా సూచనలు సలహాలు ఇస్తూ ప్రజలకు కూడా సూచనలు సలహాలు ఇస్తా ఉంటే అందులో ఏము దాన్ని రిపీట్ అన్నా చెయ్యండి, లేదా అందులో సగమైనా చదివి మీరు ప్రజల్ని ఉద్దేశించి మాట్లాడు. ఇవేమీ చెయ్యకుండా ఇంట్లో కూర్చొని పబ్జి గేమ్స్ ఆడుకుంటూ, వీడియో గేమ్స్ ఆడుకుంటూ మీకు నచ్చిన వాళ్ళందరినీ, అంటే మిమ్మల్ని ఏదైనా మాస్క్ అడిగినందుకు ఎవరైనా సస్పెండ్ చేస్తారండి? మాస్క్లు అడిగినందుకు చేసేస్తారా? ఇది గాక మీ దందాలకి అడ్డు ఆపు లేకుండా పోయింది. ఇది ఈ కరోనా బారిన పడకుండా ప్రాణాలు ఎలా కాపాడాలి, ప్రజల్ని వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఎలా క్రియేట్ చేయాలి అనేది ఆలోచించకుండా ఇసుక రాళ్ళు తోలుకోవటం, వెరైటీస్ మైనింగ్ పర్మిట్లు లేకపోయినా కడపలో తోలేసుకోవటం, మట్కా గేమ్లు యథావిధిగా ఆడిచ్చేయటం, యూనివర్సిటీలో వైస్ ఛాన్సలర్ని నియమించేసేయటం, ఇది ఒక ముఖ్యమంత్రిగా చేయాల్సిన పనులేనా? జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా దీనికి సమాధానం చెప్పాలి. ఒక ముఖ్యమంత్రిగా చేసే పనులేనా ఇవి? కరోనా వైరస్కైనా సరే 2-3 నెలల తర్వాత, 4 నెలల తర్వాత ఒక వ్యాక్సిన్ అయినా ఏదైనా వస్తుందేమో, కానీ జగన్మోహన్ రెడ్డి గారి బ్రెయిన్లో ఉన్న ఫ్యాక్షన్ వైరస్కి మాత్రం మందు లేదు అని చెప్పి క్లియర్గా అర్థమవుతా ఉంది. ఇది కరెక్ట్ పద్ధతి కాదు, మీరేదో అనుకుంటున్నారు. ఏది నాట్ ఓన్లీ దిస్, ఈవెన్ ముందు కూడా మీరు చూస్తే ఇప్పుడు శాసనమండలి విషయంలో కూడా మీరు అదే విధంగా ప్రవర్తించారు. పెద్దల సభ అది, మీరు ఎన్నో 30-40 బిల్స్ పంపించారు, ఒక 2 బిల్స్ మాత్రమే సెలెక్ట్ కమిటీకి వెళ్ళినవి, అవి కూడా అమరావతి విషయం మీద వెళ్ళడం జరిగింది. దానికి జగన్మోహన్ రెడ్డి గారికి కోపం వచ్చేసింది, ఇంకంతే, శాసనమండలి రద్దు, ఆ విధంగా చర్యలు తీసుకుంటాం, కరోనా బారిన పడకుండా ఉండాలి అని చెప్పి ఎలక్షన్ కమిషన్ ఒక నిర్ణయం తీసుకుంది, ఎలక్షన్స్ పోస్ట్ పోన్ చేసింది, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు కూడా అక్షంతలు వేసింది, అయినా సరే కక్ష తీర్చుకోవాలి కాబట్టి ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చేసి ఆయన తొలగించేసేయాలి. వైద్యులు, వాళ్ళు ఎందుకు మాస్క్లు అడగాలి నన్ను? నేను ఇచ్చినప్పుడు
వాళ్ళు రిసీవ్ చేసుకోవాల్సిందే తప్ప వాళ్ళు అడగటానికి వీల్లేదు. వాళ్ళు అడిగారు కాబట్టి నేను సస్పెండ్ చేసేస్తా. శానిటేషన్కి సంబంధించి చీపుళ్ళు కావాలి, ఆ ఎక్విప్మెంట్ కావాలి. వాళ్ళు అడిగినందుకు వాళ్ళు నేను అడగకూడదు, అడిగారు కాబట్టి నేను సస్పెండ్ చేసేస్తా. ఇదేనండి ఒక ముఖ్యమంత్రి చేయాల్సిన పని? ఈ విధంగానైనా బిహేవ్ చేయాల్సిందే? వీటన్నిటిని కూడా తీవ్రంగా ఖండిస్తున్నాము. ఏదన్నా మాట్లాడితే కూడా ఇలాంటి సమయంలో ఇలాంటి ఈ ప్రజలు ప్రాణాలతో బిక్కు బిక్కుమంటూ ప్రాణాలతో వణికిపోతున్న సమయంలో మేము రాజకీయం చేయకూడదు అని చెప్పి ఇన్ని రోజులు కూడా ఎంతో సహనంతో ఎంతో ఓర్పుతో మేము కానీ మా లీడర్స్ కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మీకు సహాయం చెయ్యాలని చూసాం తప్ప ఎక్కడా కూడా మేము రాజకీయం చేయను. కానీ దీన్ని మీరు దాన్ని చేతగాంతనంగా తీసుకొని ఇష్టం వచ్చినట్టుగా బిహేవ్ చేస్తే మేము ప్రశ్నించము అని అనుకుంటే మాత్రం మీ పొరపాటు. ప్రశ్నిస్తారు వైద్యులు, ప్రశ్నిస్తారు, అడుగుతారు, తప్పేముంది? ప్రజలు అడుగుతారు, తప్పేముంది? ముఖ్యమంత్రిగా మీరు దేనికున్నారు? ప్రజలు మిమ్మల్ని దేనికి ఎన్నుకున్నారు? ఈ రకమైన పోకడ్లు అనేది అస్సలు మంచి పద్ధతి కాదు. మీ కక్ష రాజకీయాలు, మీ ప్రతీకార రాజకీయాలు తీసి పక్కన పెట్టండి. వైద్యులకి అదేవిధంగా పారామెడికల్ స్టాఫ్కి, నర్సులకి, అందరికీ కూడా N95 మాస్కులతో పాటు ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ అంతా కూడా ఖచ్చితంగా మీరు ఇవ్వాలి. నిమ్మగడ్డ రమేష్ గారి మీద మీరు ఏదైతే కక్ష సాధింపు చర్యలతో ఆర్డినెన్స్లు తీసుకొచ్చారో ఆ ఆర్డినెన్స్ని మీరు వెనక్కి తీసుకుంటే మీకే మంచిది. అది మీకే మంచిది. ఊరికి కుల రాజకీయాలు, పనికిరాని కుల రాజకీయాలు తీసుకొచ్చి విద్వేషాలు రెచ్చగొట్టి ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి ఏదో ఒక చేతగాని ముఖ్యమంత్రిలాగా ప్రవర్తించకుండా మరి సరైన రీతిలో ప్రవర్తించాలి అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ మరొక్కసారి నేను ఆర్డర్ కాపీని కోడ్ చేస్తాను, నేను ప్రెస్ అందరికీ కూడా పంపిస్తాను. మార్చి 26 తారీఖు ఎవరైతే కోయిలగండ్ల నిరంజన్ కోర్టుకు వెళ్ళారో, ఈ ఎక్విప్మెంట్ కోసం వెళ్ళారో, హైకోర్టు అతన్ని సమర్థిస్తూ ఆర్డర్స్ ఇచ్చింది. ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్ కంపల్సరీగా ఇవ్వాలి అని చెప్పింది. ఒక డాక్టర్స్కే కాదు, నర్సులకి, అదేవిధంగా వార్డ్ బాయ్స్కి, పారామెడికల్ స్టాఫ్కి అందరికీ కూడా ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, అదేవిధంగా N95 మాస్క్లు ఇవ్వాలి అని చెప్పి హైకోర్టు ఆర్డర్స్ కూడా ఉన్నాయి. కనీసం దాన్నైనా సరే రెస్పెక్ట్ చేసి, ఆ ఆర్డర్స్ని రెస్పెక్ట్ చేసి మీరు ఇవన్నీ ప్రొవైడ్ చేసి ఈ కక్ష సాధింపు చర్యల్ని మానుకోవాలి అని చెప్పి ముఖ్యమంత్రి గారిని మేము అభ్యర్థిస్తా ఉన్నాం. థ్యాంక్ యూ.